ఉపరాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఇండియా కూటమి ఎంపీలు భేటీ కానున్నారు. ఇవాళ ఉదయం 11:30 వారితో సమావేశమయ్యేందుకు రాష్ట్రపతి సమయం ఇచ్చారు. మణిపూర్ హింసకాండపై విపక్షాల ఆవేదనను ఆలకించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అభ్యర్థనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగీకరించారు. గత 2 నెలలుగా మణిపూర్ అట్టుడుకుతుండగా ఈ అంశంపై పార్లమెంటులో చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. మణిపూర్ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు వేదికగా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ సర్కార్ ఉన్న మణిపూర్లో హింస అదుపు తప్పడంతో పలువురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు అల్లర్లతో అట్టుడికిన మణిపూర్లో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు విపక్ష ఎంపీలు ఆ రాష్ట్రంలో 2 రోజుల పాటు పర్యటించారు. ఈ బృందం ద్రౌపది ముర్ముతో భేటీ కానున్నారు. క్షేత్రస్థాయిలోని పరిస్థితులను రాష్ట్రపతికి వివరించే అవకాశం ఉంది. దీంతో పాటు హర్యానాలో మత ఘర్షణలు చెలరేగడం, పార్లమెంటు పనితీరు వంటి అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది.